భూమండల నాయిక కల్పవృక్ష సహోదరి అయిన పద్మావతి అమ్మవారు తిరుమంజన సేవను గైకునే ఉద్యానవనం. సుఖ యోగీంద్రుని తపోభూమి అయిన తిరుచానూరులో జగదేకమాత ప్రతి శుక్రవారం తిరుమంజన సేవను స్వీకరించే దివ్య వన విశేషాలు తెలుసుకుందాం. వెంకటాచలాధీశుడైన వెంకటేశ్వరుని వక్షస్థలంపై వ్యూహలక్ష్మిగా కొలువై భక్తులు పడే కష్టాలను, బాధలను, కోర్కెలను స్వామివారికి విన్నవిస్తుంది. స్వామివారి దివ్య అనుగ్రహం కలిగేలా చేస్తుంది అలమేలుమంగమ్మ. అందుకే భూతకారుణ్యలక్ష్మిగా పిలువబడుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, కారుణ్యమూర్తి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం నిత్య కళ్యాణోత్సవ అనంతరం శుక్రవారపు తోటలోకి వేయించేయిస్తారు. ప్రతి శుక్రవారం విధి తప్పకుండా అమ్మవారు ఇచ్చటకు రావడంచే ఈ ఉద్యానవనాన్ని శుక్రవారపు తోటగా భక్తులు పిలుస్తారు. సకల వాద్య ఛత్ర చామర ఉపచారాధికాలతో అలమేలుమంగమ్మ వారు ఉద్యానవనంలోకి ప్రవేశిస్తారు. ప్రకృతి స్వరూపిణి, సర్వ ప్రాణులకు హితము చేకూర్చే అమ్మవారికి వేద విధులచే శ్రీసూక్త, పంచశాంతి, దశాంతి, తైత్తిరీయోపనిషత్ పారాయణ జరుగుతూ ఉండగా అభిషేకం నిర్వహింపబడుతుంది. పసుపు, కుంకుమ, శుద్ధోదక, గోక్షీర, గోదధి, మధు, నారికేళోదకములతో వెన్నెల బొమ్మ వెంకటేశ్వర హృదయేశ్వరి అయిన అలమేలుమంగమ్మకు అభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది. సుఖాదులు కొలిచే వృక్షములకు నమస్కారం చేయమంటుంది వేదం. వేదంచే ప్రశంసింపబడిన వృక్షములతో నిండినదే ఉద్యానవనం. అందుకే మహర్షులు వృక్షములతో నిండిన వనాల్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా ఆరాధించారు. చెట్లను, చెట్లకు ఉండే చిగురుటాకులను, పుష్పములను, ఫలములను చూడగానే మనసు నిర్మలత్వం పొందుతుంది. పుష్పములలో ఉండే తేనె అమృతంతో సమానం. ఎవరు ఏది కావాలో చెట్ల నుండి తీసుకుంటారు. వాళ్లు కోసుకుపోగానే మళ్లీ చిగురుస్తాయి చెట్లు. ఉద్యానవనంలో శుక్రవార తిరుమంజన సేవనందుకున్న అలమేలుమంగమ్మ భక్తుల పాలెట కల్పవృక్షమై భాసిల్లుతోంది. ఈ విశ్వంలో పక్షులు చెట్లను ఆశ్రయించి జీవించినట్లు భక్తులు భగవంతుని ఆశ్రయించి జీవిస్తారు. శుక్రవారం ఉద్యానవనానికి వేయించేసిన పద్మావతి అమ్మవారు వనలక్ష్మి స్వరూపిణి అయి దర్శనమిస్తుంది. అమ్మవారి తిరుమంజన సేవా వైభవంతో మరింత పవిత్రమైన ఈ ఉద్యానవనం దర్శించినంత మాత్రమున మానసిక వేదనలు తొలగిపోతాయి, శాంతిని పొందుతారు, సకల సంపదలు సౌభాగ్యాలు కలుగుతాయి.